హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో జూనియర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకంటే ముందుగా కొంచెం క్లాస్ పీకాలనుకుంటున్నాను ఏంది ఈ క్లాస్ అంటే చాలా వీడియోస్ కింద కామెంట్స్లో నేను గమనించినవి ఒక కామెంట్ అది ఎవరెవరో చేస్తూ ఉంటారు ఏంటంటే నెట్ సెంటర్కి వెళ్ళి మేము అడిగితే వాళ్ళు వచ్చేసి ఎక్క ఇవన్నీ లేవు అంటారంట ఆహా అన్న పాటిని లేమంటారంటే మనసులో అబ్బా యూట్యూబ్లో అన్నీ ఫేకే అబ్బా ఫేక్ 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 ఇట్లా అనుకుంటారు అసలు నాకు తెలియక అడుగుతా నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ో అడిగి అప్లై చేస్తే ఎంత మాత్రం వస్తుందండి మనకి జాబు డిగ్రీ చదివాం బీటెక్ చదివాం ఇంత చదివాం మనము మన జాబ్ మనం అప్లై చేసుకోలేమా సో మన దగ్గర సిస్టమ్ ఉండదు ఒక హాఫ్ అవర్ సిస్టమ్ తీసుకోండి అప్లై చేసుకోండి ఇదని నేను మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడడం లేదు ఫ్యాక్ట్స్ ఇవి మీరు అప్లై చేసుకోలేరా మీ జాబ్కి వాళ్ళకేం తెలుసు తెలుసా ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబీపీఎస్ ఇవి ఫేమస్ జాబ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళు అంటారు ఇక్కడ మేము అప్లై చేయబడును ఐబీబీఎస్ అప్లై చేయబడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయబడను గ్రామ అవార్డు గ్రామ సచివాలయం ఉద్యోగాలు అప్లై చేయబడను ఇట్లా ఫేమస్ జాబ్స్ అయితే వాళ్ళు వాళ్ళకి తెలుసు అంతేగాని మన మాదిరి వాళ్ళు సర్చ్ చేయరు కదా సో మీరు వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను మీకు ఒకవేళ అప్లై చేయాలి అది రాకపోతే ఆ వెబ్సైట్ లింకే వాళ్ళకి ఇవ్వండి అప్పుడు వాళ్ళు కొడతారు అంతే కదా వాళ్ళకి డైరెక్ట్ బాయ్ అన్న ఇట్లా జాబ్స్ అంటన్నా జూనియర్ ఆఫీసర్లు అప్లై చేయండి అంటే వాడు ఏదో టెన్షన్లో ఉంటే లేవు బాయ్ ఎన్ని ఎన్ని లేవు అంటాడు వాడు ఇవన్నీ అవసరమా అండి ఎందుకు ఈయన్ని చెప్తున్నాను మీకు సోది కొట్టడానికి కాదు కొంతమంది తెలుసుకుంటారని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే చాలామంది బీటెక్ సంబంధించి జాబ్స్ పెట్టమంటున్నారు నాకు ఎంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో బీటెక్ వాళ్ళు ఉన్నారో తెలుదు నాకు కింద కామెంట్స్లో బీటెక్ ఎవరైనా ఉంటే తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టేయండి బీటెక్ అది సో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి నేను బీటెక్ వీడియోలు కూడా చేస్తాను ఓకేనా ఓకే ఇక విషయంలోకి వచ్చేద్దాం కెన్ఫిన్స్ హోమ్స్ లిమిటెడ్ అండి ఇది స్పాన్సర్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ ఇక్కడ జూనియర్ ఆఫీసర్లని కాంటాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఆనందపడాల్సిన విషయం ఏమిటి అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి అప్లై చేసుకోవాలి ఓకేనా అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఇల్లు లోకల్ లాంగ్వేజ్లో చదవడం రాయడం మాట్లాడడం వచ్చుండాలి అని చెప్పించారు అడిగితే మాకు హిందీ వచ్చు హిందీ లోకల్ లాంగ్వేజ్ అక్కడ అప్లై చేసుకుంటాం ఈ రాష్ట్రానికి అప్లై చేయాలన్నా అని అనుకోవచ్చేమో మీరు సో ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఏ ఏరియా రీజిన్ వాళ్ళు ఆ రీజన్ కిందే అప్లై చేయాలి అదర్స్ నీడ్ నాట్ అప్లై అని చెప్పేసి కింద అండర్లైన్ చేసి మరి చెప్పారండి సో కాబట్టి మనకు వేరే భాష తెలుసున్నా సరే ఆ రాష్ట్రానికి పోయి అప్లై చేయలేము మన రాష్ట్రంలోనే మనం అప్లై చేసుకోవాలి ఓకేనా సో మనకిది ఆన్లైన్ స్టార్ట్ అయ్యేది నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండవ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఫీజు అవసరం లేదండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మన కాడ ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఎనీ డిసిప్లైన్ ఇక్కడ బాగా గమనించండి అన్న మేము బీటెక్ కంప్యూటర్స్ చేస్తే మేము అప్లై చేయొచ్చా లేకపోతే బీఫార్మ్సీ చేసే మేము అప్లై చేయొచ్చా చూడండి ఎనీ డిగ్రీ అంటున్నా అలాంటిది ఏమన్నా ఉంటే నేనే చెప్తాను సో ఎనీ డిగ్రీ అది డిగ్రీ అంటే చాల అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు బీఏ బీటెక్ సో ఇటువంటి ఏమీ అవసరం లేదు అలాగే మీకు డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఇస్ ప్రిఫర్డ్ ప్రిఫర్డ్ ఓకేనా అంటే డేటా ఎంట్రీ అంటే టైపింగ్ టైపింగ్ మస్ట్ అండ్ షుడ్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంఎస్ ఆఫీస్ అవన్నీ కూడా ఇవి ప్రిఫర్డ్ కాక ఇది లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే అవి ఉంటే బాగుంటుందన్నమాట ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నారు ఆడవాళ్ళు అందరూ కూడా సో మనకు మ్యాక్సిమం ఇది ఫీల్డ్ వర్క్ ఉండదండి లోపల కూర్చుని జాబ్ అనమాట హైదరాబాద్ విజయవాడ గొల్లపూడి కర్నూలు మంచిర్యాల శ్రీకాకుళం భీమవరం ఇవి లొకేషన్స్ ఇక్కడ లొకేషన్స్లో మనకు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు చూడండి అటెండింగ్ టు ద కస్టమర్స్ డాక్యుమెంటేషన్స్ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ డేటా ఎంట్రీ ఆపరేషన్స్ ఇన్ ద కంప్యూటర్ మార్కెటింగ్ ఆఫ్ హౌసింగ్ లోన్స్ ఇవన్నీ ఉంటే ఫీల్డ్ వర్క్ కొంచెం తక్కువే ఉంటుందండి సో మనకు వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ తీసుకుంటున్నారు కానీ వన్ ఇయర్తోనే అయిపోలేదు అనమాట సో మనకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని మూడు సంవత్సరాలు మనకు కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు పదహారు రూపాయలు ఇస్తారు సెకండ్ ఇయర్ పద్దెనిమిది రూపాయలు ఇస్తారు చివరి సంవత్సరం ఇరవై ఒక్క వేలు ఇస్తారనమాట ఓకేనా ఇరవై ఎక్కువ ఇస్తారు ఇక్కడ దీనికి ఏంటంటే పిఎఫ్ అనేది కట్ అయిపోతుంది మనకు ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని బట్టి మనకు పద్దెనిమిది వందలు పిఎఫ్ అయితే కట్ అయిపోతుంది అయితే ఏంటంటే ఇక్కడ మనకు రెండు వేల ఒక్క వంద యాడ్ అవుతుంది పద్దెనిమిది వందలు కట్ అయిపోతుంది రెండు వేల ఒక్క వంద యాడ్ అవుతుంది సో మొత్తంగా మనకు మూడు వందలు అయితే యాడ్ అవుతుందండి మన బేసిక్ పేకి అంటే ఏంటి ఎలా ఆడ్ అవుతుంది అంటే మొబైల్ చార్జెస్ ఒక ఆరు వందలు ఇస్తారు పర్ మంత్ కన్వయెన్స్ ఎక్స్పెన్స్ అని ఒక ఐదు వందలు ఇస్తారు స్పెషల్ అలవెన్స్ అని ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు మొత్తం రెండు వేల ఒక్క వంద యాడ్ చేసి పద్దెనిమిది వందలు తీసేస్తారు సో మొత్తంగా మనకు మూడు అయితే యాడ్ అవుతుంది అంటే పదహారు వేల మూడు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు శాలరీ అయితే ఎవ్రీ మంత్ మనకు రావడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలి ఈ ఉద్యోగాలకంటే అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలండి మనం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లోనే అప్లై చేయాలి కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి లేదు మా దగ్గర సిస్టమ్ ఉంటే మీరే అప్లై చేయండి నెట్ సెంటర్కి వెళ్తే మీరు ఆ లింక్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని నడగద్దు వాళ్ళు ఏం పెద్ద ఇంటెలిజెన్స్ కాదు మనకు అడ్జ కాకపోతే ఏంటంటే వాళ్ళు బతుకు కోసం నెట్ పెట్టుకుంటారు అంతే సో ఓకేనా మీరు గెలగండి సిస్టమ్ని ఏం పెద్ద అది విషయం కాదు ఓకేనా మీరు వాళ్ళకి లింక్ ఇవ్వండి అప్లై చేస్తారు లేదంటే మీరే సిస్టమ్ తీసుకుని అప్లై చేసుకోండి అంతేగాని మనం ఏరే పేపర్ లాగ పోయి అన్న కన్ఫిన్ హోమ్స్ జాబ్స్కి అప్లై చేయండి అంటే ఏదో టెన్షన్లో ఉండే లేవు బాబా అన్నీ ఏం పడలేదు యూట్యూబ్లో ఊరికి చెప్తారా అన్ని ఫేక్ అని చెప్పేసి అంటారు మీరు సమ్మని ఇంటికి వచ్చేయద్దండి ఓకేనా సో ఇది విషయం నా మాటలు ఇట్నే ఉంటాయి కొంచెం గుచ్చుకున్నట్టే కాకపోతే రియల్ ఇదే ఓకేనా తేన పోసినట్టు మాట్లాడిన నాకు రాదు సో ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని జాబ్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్లో మూడేళ్ళు పనిచేస్తాం ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకు కెనరా బ్యాంక్లో జాబ్స్ పడినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అదనే కాదు ఏదాంట్లైనా ఉపయోగపడుతుంది సో ఓకే ఖాళీగా ఉండకుండా మంచి అవకాశం ఇది ఎవరు మిస్ చేయొద్దు ఉండను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే